అండ్ వరుణ్ గారు యాక్చువల్లీ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ స్పెల్ బౌండ్ అయిపోయారు ఒక ఫ్రేమ్ కి, ఆబ్వియస్ గా, బికాస్ యునో ఆ మజిల్స్ తో ఆ బాడీతో ఒక బాక్సర్ లో అలా యునో ఒక పోజ్ నిలబడడం, ఆర్ మేబీ అదొక సీక్వెన్స్ కూడా అయి ఉండొచ్చు ఇన్ ద ఫిల్మ్, బట్ అసలు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా వరుణ్ గారు, అంటే బికాస్ వి నో యు ఆఫ్ కెమెరా కూడా కాబట్టి అది అసలు ఎలా జరిగింది మాకు తెలుసు. నా కాస్ట్యూమర్ ముందే షర్ట్ ఇప్పినాం. సో నేను ఆ షూటింగ్ లో లిటిల్ గా షర్ట్ పైన తీసి చిన్న చిన్న షార్ట్స్ కూర్చున్నాను, తిరుగుతున్నాను, ఇంకా సిగ్గు అని పోయినాయి. సో కొంచెం బాడీ బాగుంది కాబట్టి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది సిట్టింగ్ లో దాట్. బట్ అదే అండి, ఆ షూటింగ్ లో మర్చిపోతానండి, బయటకు వచ్చి మళ్ళీ ఆ ఇన్హిబిషన్ దాన్ని కొంచెం ఉంటే నాకు. బట్ ఆ క్యారెక్టర్ రేపు పొద్దున ఏంటంటే బాడీ కూడా ఏదో నాకు నాకు చేయాలని కాదు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తాయి. బాక్సర్ లా ఫైట్ చేయడం కాదు, కథలో ఎమోషన్ ఉండడం కాదు, చూడడం కూడా బాక్సర్ లో ఉండాలి. ఫస్ట్ ఇయర్ బాక్సర్ కాదు అనుకుంటే ఇంకా యూ డోంట్ రిలేట్ టు ఇట్. ఇట్స్ నాట్ దట్ వరుణ్ తేజ్ గా నేను సిక్స్ ప్యాక్ చేయగలను అది కాదు కదా. ఇట్స్ నాట్ ఎ టిపికల్ స్టార్ హీరోస్ సినిమాలో వాళ్ళకి క్యారెక్టరైజేషన్ అవసరం లేకపోయినా బికాస్ ఆఫ్ దేర్ ఫ్యాండమ్, బికాస్ ఆఫ్ దేర్ క్రేజ్ వాళ్ళు కొట్టిన యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో యాక్సెప్టెన్స్ ఉండడానికి ఐ హావ్ టు లుక్ లైక్ ఎ బాక్సర్. సో ఈ సినిమాకి అదే, అందుకే నేను క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ సినిమాలో కూడా రిక్వైర్మెంట్ కి అండ్ కథ రిక్వైర్మెంట్ కోసం చేయాల్సి వచ్చింది అది. అండ్ బట్ దానివల్ల నాకు మంచి డిసిప్లిన్ వచ్చింది.